బ్యాక్ న్యూస్. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లకు స్మార్ట్ మీటర్లు పెట్టాలని అంశంపై కేంద్రం వెనక్కు తగ్గింది. గతేడాది విద్యుత్ చట్ట సవరణ బిల్లు ముసాయిదాలో పేర్కొన్న ఆ నిబంధనను తొలగించింది. సాగులో మోటార్లకు కరెంటు సరఫరా చేసే ట్రాన్స్ఫార్మర్ల దగ్గర మీటర్లు పెట్టి వ్యవసాయానికి ఇచ్చే కరెంటు లెక్కించాలని సూచించింది. అలానే ముసాయిదాలో పేర్కొన్న విద్యుత్ పంపిణీ డిస్కంల డీ లైసెన్సింగ్ నిబంధనను పక్కన పెట్టింది. విద్యుత్ రంగం ప్రైవేటీకరణ లక్ష్యంతో గతేడాది రూపొందించిన విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం తాజాగా మార్పులు చేసింది. ఈ బిల్లు మొదటి ముసాయిదాను తెలంగాణ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా పలు రాష్ట్రాల సీఎంలు తీవ్రంగా వ్యతిరేకించారు. సవరించిన విద్యుత్ బిల్లు ఈ నెలలో ప్రారంభమయ్యే పార్లమెంటు సమావేశాల్లో ప్రవేశపెట్టి ఆమోదం పొందాలని విద్యుత్ శాఖ కసరత్తు చేస్తోంది. లో రెండు లేదా మూడు అంతకన్నా ఎక్కువ సంస్థలకు విద్యుత్ పంపిణీకి లైసెన్సులు ఇస్తే ప్రభుత్వం క్రాస్ సబ్సిడీ నిధిని ఏర్పాటు చేయాలి. ఇతర దేశాలకు కరెంటు అమ్ముకోవచ్చనే నిబంధనను సైతం ముసాయిదాలో తొలగించారు. హైకోర్టు న్యాయమూర్తి చైర్మన్ గా సెలక్షన్ కమిటీ ఏర్పాటు చేసి రాష్ట్ర ఈఆర్సీ పాలక మండలిని నియమించాలన్న నిబంధనను ఎత్తివేశారు. ఒకవేళ రాష్ట్ర ఈఆర్సీ పాలక మండలి చైర్మన్ సభ్యుల పదవులను రాష్ట్ర ప్రభుత్వం భర్తీ చేయకుండా ఉంటే ఆ రాష్ట్ర ఈఆర్సీ బాధ్యతలను పక్క రాష్ట్రాల ఈఆర్సీకి అప్పగించే అధికారం కేంద్రానికి ఇస్తూ నిబంధన పెట్టారు. ఏటా కరెంటు ఛార్జీల సవరణకు డిస్కంలు సకాలంలో ప్రతిపాదనలు ఇవ్వకపోతే ఆటోమేటిక్ గా ఛార్జీలు సవరించే అధికారాన్ని ఈఆర్సీకి కల్పిస్తూ మొదట పెట్టిన నిబంధన ఎత్తివేశారు. ఛార్జీల పెంపుపై ఈఆర్సీ పరిశీలించి నిర్ణయం తీసుకోవాలని ప్రతిపాదించారు. రాష్ట్ర ఈఆర్సీకి సివిల్ కోర్టుకు ఉండే అధికారాలుంటాయి. రోజుకు మెగావాట్కు పైగా కరెంటు వాడుకునే వినియోగదారులు వారికి కనెక్షన్ ఇచ్చిన డిస్కం నుంచి కాకుండా బహిరంగ మార్కెట్లో అవసరమైతే ఇతర రాష్ట్రాల విద్యుత్ కేంద్రాల నుంచి సైతం కరెంటు కొనుక్కోవచ్చని వెసులుబాటు కల్పించారు. దాన్ని సరఫరా చేసినందుకు ఆ ఛార్జీలను మాత్రమే కనెక్షన్ ఇచ్చిన డిస్కం వసూలు చేయాలన్నారు. ఇలా బహిరంగ మార్కెట్లో కొనడాన్ని ఎవరూ అడ్డుకోకూడదని ముసాయిదాలో స్పష్టం చేశారు. ఒక ప్రాంతంలో ఒక డిస్కం కాకుండా పలు కంపెనీలు కరెంటు సరఫరా చేస్తుంటే ఛార్జ్ ఎంత వసూలు చేయాలనే విషయంలో గరిష్ట కనిష్ట ఛార్జీలను ఈఆర్సీ నిర్ణయించాలి. కరెంటు ఛార్జీలు పెంచాలని లేదా తగ్గించాలని డిస్కంలు ప్రతిపాదిస్తే వాటిపై ఈఆర్సీ విచారణ జరిపి తీర్పు చెప్పాల్సిన గడువును 120 నుంచి 90 రోజులకు తగ్గించాలని బిల్లులో ప్రతిపాదించారు. విద్యుత్ చౌర్యానికి పాల్పడే వారి నుంచి జరిమానా వసూలు తప్పనిసరి చేస్తూ నిబంధన పెట్టారు. జల విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి అనుమతులు త్వరగా ఇవ్వాలని ప్రతిపాదించారు. సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తికి ఎవరు ముందుకొచ్చినా ప్రోత్సహించాలని సూచించారు. వినియోగదారుల హక్కులను డిస్కంలు కాపాడుతున్నాయో లేదో పర్యవేక్షించడానికి ప్రతి రాష్ట్ర ఈఆర్సీ తప్పక ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని నిబంధన పెట్టారు. ఇంటిపై సొంత అవసరాలకు సౌర విద్యుత్ వంటి ఆర్ఈని ఏర్పాటు చేసుకుని వాడుకోగా మిగిలిన కరెంటును విద్యుత్ గ్రిడ్కు సరఫరా చేసే వారి హక్కును కాపాడేందుకు ఆర్ఈసీ ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని కండిషన్ పెట్టారు.